महाराष्ट्र 76,000 కోట్లు జీఎస్టీ సెస్ కర్ణాటక 64,810 కోట్లు తీసుకుంది గుజరాత్ 44,245 కోట్లు తీసుకుంది తమిళనాడు 41,334 కోట్లు తీసుకుంది కానీ తెలంగాణకు వచ్చింది ఓన్లీ 8379 క్రోర్స్ బట్ వి హావ్ కంట్రిబ్యూటెడ్ 30,878 క్రోర్స్ అయితే ఇది ఏమీ తెలియక కిషన్ రెడ్డి గారు మేము 8379 కోట్లు జీఎస్టీ సెస్ లో తెలంగాణకు ఇచ్చినాం అదేదో గొప్పగా ఇచ్చినట్టు అదనంగా ఇచ్చినట్టు అడిషనల్ గా ఇచ్చినట్టు మాకేదో సాయం చేసినట్టు సాయం కాదు నష్టం చేస్తున్నారు మీరు ఈ రోజుకి ఇంకా 2200 కోట్లు డ్యూ ఉన్నారు ఇంకా ఇయ్యలే మీరు సో అట్లా నిజంగా ఒక హక్కుగా రావాల్సిన డబ్బులు ఉన్నాయి నడ్డా గారు గాని కిషన్ రెడ్డి గారు గాని బీజేపీ నాయకులకు నేను చేసే మనవి ఏందంటే మీరు ఈ తిట్ల పురాణంతోనో బట్టగాల్చి మీద వేయడం ద్వారానో బురద జల్లడం ద్వారానో కేసులు పెట్టడం ద్వారానో దాడులు చేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసు గెలవలేరు మీరు గెలవాలంటే గుజరాత్ ఇచ్చారు కదా మొన్న కొన్ని లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఇయ్యింది మా తెలంగాణకు మొన్న రెండు నెలలు వరద వరద మొత్తం దేశంలోని నిధులన్నీ గుజరాత్ కు వరద పెట్టి ఇచ్చారు కదా మొన్న ఎన్నికల ముందు మాకు దేంటి మరి ఆ పైసలు ఏందో తీసుకురండి గుజరాత్ కి ఎన్ని ఇచ్చిందో వైట్ పేపర్ ఇయ్యండి అది కాదు అసలు హక్కుగా వచ్చే పైసలు ఇస్తలేరు మీరు మాకు నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇమని చెప్పింది మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 24,000 కోట్లు ఇమని నీతి ఆయోగ్ లెటర్ రాసింది మీకు గవిచ్చి తెలంగాణ ప్రజల మనసు గెలవండి ఇయ్యండి 24,000 కోట్లు 15వ ఆర్థిక సంఘం 5374 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వమని రికమెండేషన్ ఇచ్చింది స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 5374 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికలో రికమెండేషన్ లో ఇచ్చింది అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి నడ్డా గారు అవి ఎప్పుడు ఇప్పిస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ 5374 కోట్లు 15వ ఆర్థిక సంఘం ఈమని చెప్పిందా చెప్పలేదా చెప్తే ఎందుకు ఇయ్యలేదు ఈ దేశ చరిత్రలో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పినట్టు ఇప్పటిదాకా అమలైంది ఒక్క తెలంగాణ విషయంలో ఎందుకు అమలైతలేదు అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇప్పటివరకు ఇది 15వ ఆర్థిక సంఘం దీనికంటే ముందు 14 ఆర్థిక సంఘాలు నివేదికలు ఇచ్చినాయి అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ప్రధానమంత్రి గారు ఉన్నా ఏ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చినా దాని తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి ఆర్థిక సంఘం నివేదిక ఒక భగవద్గీతలాగా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వమన్న 5374 కోట్లు ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఈ ఒక్కటే ఎందుకు అమలు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంఘం చెప్పిన అన్ని అమలైతాయి తెలంగాణకి ఇచ్చే విషయంలోనే ఎందుకు అమలు కాదు ఇది తెలంగాణ పట్ల కుట్రపూరిత వైఖరి కాదా తెలంగాణ పట్ల ఇది పక్షపాత వైఖరి కాదా తెలంగాణ ప్రజలను ఆర్థికంగా ఇది ఇబ్బంది పెట్టడం కాదా ఇది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే పద్ధతి కాదా ఒకవైపు తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా ఇంకొక వైపు తెలంగాణలో పనులు జరుగుతలేవు అని మీరు మాట్లాడేది ఒక కుట్రపూరితమైనది కాదా 15,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లో ఆపి 12,000 కోట్లు బోరుబాయిల కాడ మీటర్ పెట్టలేదని ఆపి ఆర్థిక సంఘం చెప్పిన 5374 కోట్ల రూపాయలు ఆపి 14వ ఆర్థిక సంఘం డబ్బులు ఇవ్వకుండా ఆపి నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు ఇవ్వకుండా ఆపి రాష్ట్రానికి డబ్బులు లేకుండా చేసి ఇంకొక వైపు రాష్ట్రంలోకి వచ్చి ఇది అమలైతలేదు అది అమలైతలేదు జీతాలు లేట్ వస్తున్నాయి అని మాట్లాడేది ఇది మీ కుట్ర కాదా దీనికి సమాధానం ఏంటి సో ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అందువల్ల బీజేపీ నాయకులు మీరు వచ్చి సభ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏందో చెప్పండి ఈ రాష్ట్రానికి ఓ బుల్లెట్ రైలు అంట్రీ వందే మాత్రం రైలు అంట్రీ రైలు కొడితే బర్రె అడ్డం వస్తే రైలే వలిగిపోతుంది బర్రె వలగాలన్న రైలు వలుగుతుందా సరే నేను అలా వదలుచుకోలే కానీ మీరు ఏం చేస్తారో చెప్పండి అట్లా చెప్పాలంటే మేము కూడా మస్తు తిట్టచ్చు ఇలా కేసీఆర్ గారిని తిట్టురు మీరు సాల్ దోరానికి మాకు తిట్టరాదా మోడీ గారిని తిట్టరాదా అమిత్ షా గారిని తిట్టరాదా తిట్టడానికి ఏముంది
నాలుకకి ఏమైనా నరం ఉందా? ఏం ఉన్నది? ఏవో రేపు పొద్దుగాడ దాకా తిట్టచ్చు. అది కాదు కదా, ప్రజలకు ఏం చేసినామో చెప్పండి. మీరు ప్రజలకు ఇంతకంటే మెరుగ్గా ఏం చేస్తారో చెప్పండి. దేశంలో మీరేమన్నా గుణాత్మకమైన మార్పు తెచ్చిందేమో చెప్పండి. అవేం చెప్పరు? సిలిండర్ ధర పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. ఎరువుల ధరలు పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండ్రు, దాని గురించి మాట్లాడరు. ఏందో ఒక్కటి చెప్పండి. ఓ జాతీయ ప్రాజెక్టు అంటే ఇయ్యరు, ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు. పైగా మళ్ళీ ఏదో పంచి డైలాగులు, కొన్ని సినిమా డైలాగులు, కొంత సెంటిమెంటు. ఇది కాదు కదా ప్రజల జీవన విధానములో జరిగిన గుణాత్మకమైన మార్పు ఏంటి? అయ్యా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారిని పలుసార్లు కలిసి ఈ దేశంలోని బీసీల జనగణన జరపండి, బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని ఇలా టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి చెప్పినాం. గదాని గురించి మాట్లాడుంది నడ్డా గారు. సంతోషపడతారు మా బీసీలు, నిజంగా చేయండి. పీపుల్ విల్ అప్రిషియేట్ యూ. ఏమీ చేయరట, పైగా రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపుతారట, రాష్ట్రంలో ఇబ్బంది పెడతారట, పైగా మళ్ళీ ఇది జరుగుతలేదు అది జరుగుతలేదు అని విమర్శలు చేస్తారట. ప్రజలకు అర్థమవుతున్నాయి అన్ని విషయాలు కూడా. సో ఏది ఏమైనా బీజేపీ చేస్తున్న ప్రచారం దుష్ప్రచారాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారో, ఎవరెవరితో ఏం కుట్రలు చేస్తున్నారో తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం ఇవాళ అన్ని విషయాలు కూడా ఆకలింపు చేసుకున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్ష. ఇది యావత్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ పరిపాలన మెరుగ్గా ఉంటే చెప్పండి. తెలంగాణ కంటే ఇగో మేము తలసరి ఆదాయంలో ఈ మా బీజేపీ పాలిత రాష్ట్రం బాగుంది, ఇగో మేము తెలంగాణ కంటే పలాన రాష్ట్రంలో మెరుగ్గా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఇగో మా బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతు బంధు పైసలు ఎక్కువ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో మేము మిషన్ కాకతీయ చెరువులు ప్రాజెక్టు ఫాస్ట్గా కట్టినాం, తెలంగాణ కంటే ఇగో మా పంట గిడ్డ ఎక్కువ బండింది, తెలంగాణ కంటే మా దగ్గర కళ్యాణ లక్ష్మి మంచిగా ఉన్నది. ఏందో ఒక్కటి చెప్పండి. ఏం చెప్పారట? తిట్టిపోసుడు తిట్టిపోసుడు ఆడిపోసుడు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా కుట్రలు చేసుడు, ఇది తప్ప ఏం చేసిండు మీరు? అందువల్ల ఇవి నడవాయి తెలంగాణలో. తెలంగాణ జాతి ప్రేమను కోరుకుంటుంది, మంచితనాన్ని కోరుకుంటుంది, ఆత్మీయతను కోరుకుంటుంది, పనితనాన్ని కోరుకుంటుంది, నీతి నిజాయితీని కోరుకుంటుంది, పోరాట స్ఫూర్తి కలిగినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ సెంటిమెంటు డైలాగులతోనో, రెచ్చగొట్టులతోనో, మీరు ఈ కుట్రలతోనో తెలంగాణ జాతిని, తెలంగాణ ప్రజల మనసును గెలవలేరు. ఆ విషయాన్ని ఇక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు మళ్ళీ వచ్చినప్పుడైనా సరిగ్గా ప్రిపేర్ అయ్యి రండి. ఎప్పుడో అమలైపోయింది 17 సెప్టెంబర్, ఇక్కడ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఎయిర్పోర్ట్లో దిగంగానే చదివితే గిట్లే ఆగమాగం అవుతుంది. మంచిగా చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. జై తెలంగాణ. అన్న ఆల్రెడీ ఇది లీక్ అయింది కదా, ఇప్పుడు 4 రోజుల కిందనే చెప్పినట్టున్నాడు కదా ఆయన, బండి సంజయ్ గారు 4-5 రోజుల కిందనే చెప్పిండు కదా. సంజయ్ గారు చెప్తారు, ఈడీ గారు ఇస్తారు, అందులో ఏమున్నది? అందులో ఇప్పుడు చెప్పలేదా మీకు నిజం? ఈ విషయం 4 రోజుల కింద బండి సంజయ్ చెప్పిండా లేదా? 4 రోజుల కిందనే బండి సంజయ్ గట్ట తెలిసింది. అంటే సంజయ్ గారు చెప్తారు, ఈడీ గారు ఇస్తారు.